బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నెల్లూరులో ఉదయగిరి టీడీపీ నేతలు అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బుల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ టికెట్ ఇవ్వలేదని అలకబూనారాయన దీంతో పాటు రెండు రోజుల క్రితం చంద్రబాబుతో బొల్లినేని భేటీ అయ్యారు 20 ఏళ్లుగా టీడీపీ కోసం శ్రమించిన తనకు టికెట్ ఇవ్వకపోగా కనీసం మాట కూడా చెప్పకుండా కాకర్ల సురేష్కు టికెట్ ఇచ్చారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది బొల్లినేని కూల్చేసేందుకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు చంద్రబాబు బొల్లినేని కాకర్లకు మద్దతు ఇస్తారా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతోంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు గయాజ్ ఇంతకీ బొల్లినేని కాకర్లకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా సచిన్ ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరును ప్రకటించడం జరిగింది అయితే దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గత కొద్ది రోజుల నుంచి అలకపూని ఆయన మౌనం కొంటున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో అంటే కాకర్ల సురేష్కు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోనే ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసి వేదిక మీద కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది అయితే ప్రధానంగా 4 సంవత్సరాల నుంచి తాను టీడీపీకి శ్రమించాను కష్టపడ్డాను కష్ట నష్టాల్లో ఉన్నాను ఈరోజు వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు కూడా ఆవేదన వ్యక్తపరుచు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది గత 10 రోజుల నుంచి బొల్లినేని రామారావు దూరంగా ఉంటున్నారు అయితే 2 రోజుల కిందట ఆయన్ని హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడుకోవడం జరిగింది అయితే తను ఎంతో 4 సంవత్సరాల నుంచి తన మీద తన అనుచరుల మీద తన అభిమానించే వారి మీద ఈ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టారు నానా విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఇలాంటి సమయంలో తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాకర్ల సురేష్కి టికెట్ ఎలా ఇస్తారని కూడా బొల్లినేని రామారావు చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద నీ రాజకీయ భవిష్యత్తు మేము చూసుకుంటాం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రేపు రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నీకు ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా టీడీపీ ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా బొల్లినేని రామారావుకు అప్పగిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అయితే మొత్తం మీద ఈరోజు బొల్లినేని రామారావు మరికొద్ది సేపట్లోనే నెల్లూరులో ఉదయగిరి 8 మండలాల్లో నియోజకవర్గంలోని 8 మండలాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా బొల్లినేని రామారావు అనుచరులు మొత్తం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశంలో కాకర్ల సురేష్కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి బహుశా చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు చూస్తాను కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలు ప్రకారం అయితే కాకర్ల సురేష్కి మద్దతు ఇవ్వవచ్చు అనేది కూడా వినిపిస్తుంది అయితే కొంతమంది మాత్రము తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉదయగిరికి చెందిన వాళ్ళు ఇవ్వడానికి లేదు అని కూడా మొండిపట్టి పట్టి ఉన్నారు మొత్తం మీద ఈ ఎప్పటికల్లా అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం సచిన్ మరికొద్ది సేపట్లో నెల్లూరులో ఈ ఆత్మీయ సమావేశం బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో జరుగుతుంది 8 మండలాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బొల్లినేని రామారావు అంచనలు మొత్తం హాజరవుతున్నారు అయితే ఈరోజు సాయంత్రానికల్లా ఏం తీర్మానం చేసేదని కూడా స్పష్టంగా తెలిసిపోతుంది బహుశా చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చిన్నాడు ఈ హామీల ప్రకారం ఇదైతే కాకర్ల సురేష్కి వీళ్ళంతా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే వీరిలో కొంతమంది మాత్రము కాకర్ల సురేష్కి వ్యతిరేకిస్తున్నారు మొత్తం మీద మరి ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత అయితే తెలిసే అవకాశం ఉండేది సార్ ఒకవేళ ఎందుకంటే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పార్టీ మారే యోచనలో కూడా ఆయన ఉన్నారు ఒకవేళ మారితే కనుక ఏ పార్టీ వైపు ఆయన చూస్తున్నారు బహుశా ఆయన పార్టీ మారే అవకాశాలు లేకపోవచ్చు ఎందుకంటే ఆయన జనసేన టీడీపీ బీజేపీ మొత్తం కలిసి ఉన్నాయి కాబట్టి అయితే బొల్లినేని రామారావుకి బీజేపీ నాయకులతో కేంద్ర స్థాయి నాయకులతో కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి అయితే వెళ్తే బీజేపీకి వెళ్ళాలి అయితే ప్రధానంగా ఏంటంటే ఉదయగిరి టికెట్ అంటే 4.5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను ఎన్నో కేసులు పెట్టించుకున్నాను చాలా కష్ట నష్టాల్లో పార్టీ కష్ట నష్టాల్లో నేను పనిచేశాను అయితే ఈరోజు సడన్ గా వేరే వ్యక్తి అయిన కాకర్ల సురేష్కి ఎలా ఇస్తారనేది అతను ఆవేదన అయితే తాను ఈ విషయం మీద
అధిష్టానానికి వేరే వాళ్ళకి ఇచ్చే హక్కు ఉంది, కనీసం ఒక్క మాటైనా చెప్పి ఉంటే తాను బాధపడేవాడిని కాదు. అదేవిధంగా తన అనుచరులకు, అదేవిధంగా కొంతమంది తన అభిమానులకు ఏం సమాధానం చెప్పాలని కూడా బొల్లిని రామారావు చెప్తున్నారు. ఈ విషయాలు మొత్తము గత 2 రోజుల కిందట హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. అయితే ఒక భరోసా అయితే బొల్లిని రామారావుకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు మనకైతే తెలుస్తూ ఉంది. సచిన్, రైట్ రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నెల్లూరులో ఉదయగిరి టీడీపీ నేతలు అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించబోతున్నారు. టీడీపీ టికెట్ ఇవ్వలేదని అలకబూనారు బొల్లినేని రామారావు. 2 రోజుల క్రితం చంద్రబాబుతో బొల్లినేని భేటీ అయ్యారు. ఇక 20 ఏళ్లుగా టీడీపీ కోసం శ్రమించిన తనకు టికెట్ ఇవ్వకపోగా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా కాకర్ల సురేష్కు ఇచ్చారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొల్లినేనిని కూల్ చేసేందుకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే బొల్లినేని కాకర్లకు మద్దతు ఇస్తారా లేరా అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరులో ఉదయగిరి టీడీపీ నేతలు అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం.